ఆయన ఇంటి పేరులోనే రణం ఉంటుంది, ఆయన పేరులో బలం ఉంటుంది. రాజకీయంగా మాత్రం ఈ రెండు ఆయనకు ఎప్పుడూ కలిసి రాలేదని చెప్పొచ్చు. రాజకీయంగా అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రులకు సమకాలీకుడైన ఆ రాజకీయ కురువృద్ధుడు ఇప్పుడు రాజకీయంగా సొంత పార్టీలో ఇబ్బంది పడతా ఉన్నారా? ఆయన ఎలా ఎదుర్కొంటున్నాడు అంతర్గత రాజకీయాలను, ఎలా ఎదగబోతున్నారు అంతర్గత రాజకీయాలను ఎదుర్కొనే విషయం మనం తెలుసుకోవాలి. ఆయనే కరణం బలరామకృష్ణమూర్తి ఉర్ఫ్ కరణం బలరాం. ఈరోజు ఫేస్ టు ఫేస్లో మన అతిథి కరణం బలరాం గారు, నమస్తే సార్. సార్, ఇప్పుడు దాకా మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు అభివృద్ధి గురించి కానీ, మీ పార్టీకి సంబంధించిన విషయాలకు సంబంధించిన కానీ. ఈ ఇంటర్వ్యూలో మీరు చేసిన కార్యక్రమాలతో పాటు జనం మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీకు తెలుసు. వాటిని కూడా అడిగి అసలు వాటిలో ఎంత నిజం ఉంది, జనం అనుకునేవి నిజమా కాదని జనాన్ని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తాం, అందుకోసం ఇక్కడికి వచ్చాం. మీరు ప్రారంభించిన, మీరు పునాది వేయించిన ఈ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేను 1972 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం. ఆ తర్వాత 78లో డైరెక్ట్గా నేను ఎమ్మెల్యే కావటం జరిగింది. అది కూడా ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా రోజున అద్దంకి నుంచే నేను కంటెస్ట్ చేయటం. అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదా కేఈ కృష్ణమూర్తి గారు కానివ్వండి, మేమందరం కూడా కాంగ్రెస్ లైన్ నుంచి అప్పుడు గెలవటం, రాజశేఖర రెడ్డి గారు ఆవుతోడ కాంగ్రెస్ నుంచి రావడం జరిగింది, రెడ్డి కాంగ్రెస్ నుంచి. అంతా ఒకేసారి ఎమ్మెల్యేలు. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారికి వచ్చేటప్పటికి జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవటం జరిగింది ఉదయగిరి నుంచి. అది 78 నుంచి ఏదో ఒక విధంగా, అంటే ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఏదో ఒకటి సర్వీస్ చేస్తూనే ఉన్నాం. పదవి ఉన్నా లేకపోయినా కూడా సర్వీస్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈ గుణకం ప్రాజెక్ట్ అనేది అది ఒక కళ. ఆ కళని సార్థకం చేసేదంటూ నేను చేపట్టిన కార్యక్రమాల్లో దాన్ని కంప్లీట్ చేసేవరకు కూడా మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాం, రైతాంగం తరఫున పోరాడాం. అదేవిధంగా రైతులకు కూడా న్యాయం చేయడం చేసే విషయంలో అప్పుడు ప్రభుత్వం మారినా కూడా దాంతో ప్రభుత్వంతో ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడ్డా, పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని నేను అన్నాను. కానీ ప్రాజెక్టు మటుకు పూర్తి చేయగలిగామని చెప్పని వీళ్ళ ఉన్నటువంటి ఒక రకంగా త్యాగ ఫలితమే ఇప్పుడు తదిమాడ నీళ్ళు అందుతున్నాయని చెప్పని, ఒంగోలుకు కూడా మంచినీళ్ళు తాగుతున్నారంటే ఈరోజు నాకు గుణకర్మ ప్రాజెక్టు పుణ్యం అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. బయట జనం అనుకునేది కర్ణం బలరాము అంటే దూకుడుగా ఉంటాడు, ఆయన దూకుడు స్వభావము, ఆయన అంతా లోకల్గా చూసుకుంటాడు, వీటి మీద దృష్టి పెట్టాడు, అందుకోసమే పదవులు ఇచ్చే విషయంలో కూడా పార్టీలు ఆలోచించినాయి అని దాంట్లో వాస్తవం ఉంటుంది సార్. దూకుడు స్వభావం అంటే ఏంటంటే పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం. కాబట్టి డెఫినెట్గా కాపాడుతారు, కార్యకర్తలు కాపాడుకోవడానికి వాళ్ళ మంచిగా కాదు. ఎవడైనా పార్టీ కాదు అలాంటి వాళ్ళకి నష్టం జరిగేటప్పుడు మనం వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉండేది. అలాంటి ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా చేసేది ఒక అరికథలు చేయటమే కానీ, అందరూ ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా ఇంకొక ఆరోపణలు చేయడానికి మనకి వస్తుంది. కానీ క్యాడర్ మనకెందుకు చేయాలండి? మనల్ని ఎందుకు బుధాలు మీద మోయాలండి? వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మనల్ని మోస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆదుకుడే మిమ్మల్ని వివాదాల్లోకి లాగింది, ఆదుకుడే మీకు మచ్చలు తెచ్చిపెట్టింది, అందుకోసం అని చెప్పి మిమ్మల్ని ఈ క్యాబినెట్లోకి తీసుకుపోయారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అదే క్యాబినెట్ ఇది ఆ స్కోపే లేదు. ఓకే, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, 1 సారి ఎంపీగా చేశాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఆ టైంలో ఒంగోలు ఎంపీగా ఓకే చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ అప్పుడు నేను టేకప్ చేసినాయి. అంటే బలరాం అంటే ఊరికి కత్తులు కటాలు కొట్లాట తప్పితే అభివృద్ధి లేదంటారు, మీరు ఏమన్నా ఇక ఛాలెంజ్ చేస్తాను. ఏ అపోజిషన్ వాళ్ళైనా కనుక్కోండి, ఇప్పుడు పిలవండి, లేకపోతే మీరు ఏ పార్టీ వాళ్ళైనా పిలవండి. బలరాం గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటే నేను స్వాస్థ్యంగా అసలు రాజకీయం అనేది ముట్టను. ఓకే, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 1 సారి ఎంపీగా ఉన్నారు. చూడండి, నా కాన్స్టెన్సీలో పోయి అభివృద్ధి ఏ విధంగా ఉందో అన్నిటికంటే ఫస్ట్లో ఉంటుంది. ఇందిరాగాంధీ మిమ్మల్ని 3వ కొడుకుగా పిలుచుకునేది ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇందిరాగాంధీ 1978లో ఎలక్షన్ టూర్ వచ్చినప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చింది. ఈ ఒంగోలులోనే డయాస్, ఆమెకి ఏర్పాటు చేసిన డయాస్ కూలిపోయింది. ఓకే, దేర్ ఇస్ నో సెక్యూరిటీ. ఒక మాజీ ప్రధానిగా వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత
పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, ఒక్క పోలీసు వాడు కూడా లేడు. ఆ రోజున ఉన్నటువంటి నాయకులు ఆమెను ఏదో రకంగా ఇన్సల్ట్ చేయాలని చెప్పని ఆ విధంగా చేశారు. సెక్యూరిటీ లేకుండా చేశారు. చేస్తే అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ రోజుల్లో. నేను వెంట తీసుకొని నేను స్వయంగా డ్రైవ్ చేసుకుంటా ఆమెను తీసుకెళ్ళి మీ టూర్ అంతా మా జిల్లా దాటించి, అప్పుడు ఇందిరాగాంధీని అలా మీరు ఇందిరాగాంధీని అప్పుడు ప్రొటెక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. ఓకే, గవర్నమెంట్ వచ్చి నేను పైరువీలు మీరు ఇందాక అన్నారు చేసుకుంటే నాకు బోల్డన్ అవకాశాలు నాకున్న పరిచయాలు. అప్పుడు కూడా నేను ఆమె మీటింగ్ వచ్చినాక బలరామ్ మీద మై థర్డ్ సన్ అంది. ఆ ఒకటి చాలు మనకి, ఇంక అందుకంటే తృప్తి ఏం కావాలి, ఎన్ని వందల వేల కోట్లు వస్తే ఆ తృప్తి వస్తుందా? మీరేమో అదే తృప్తి అంటున్నారు, కానీ పదవులు రాకపోవడం కూడా మీ మీ అనుచరులకు కానీ అసంతృప్తిగా ఉందన్నమాట. రాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళ కోరికలు ఏంది, ఆయన ఇంతగా సర్వీస్ చేశాడు కదా, మేము ఇంత సన్నిహితంగా ఉన్నాం కదా, దేనికి ఇది ఎక్కడ ఎందుకు గ్యాప్ వచ్చింది వచ్చింది ఎందుకు బ్రేక్ పడింది, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఆలోచనలు వస్తుంటాయి. నేను చెప్పాను వచ్చేటప్పుడు వస్తుంది, లేకపోతే లేదు, ఇప్పుడే మనకి ఏం ట్రబుల్, అందరికంటే కంఫర్టబుల్గా ఉన్నామని చెప్పాను. అభివృద్ధి యాంగిల్లో రాజకీయాల్లోకి వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్గా ఎంటర్ అయిన బలరాం తర్వాత చూస్తే వివాదాస్పదంగా మారిపోయింది. మీరు మీరు గొట్టిపాటి హనుమంతరావు రాజకీయాల్లోకి తీసుకొచ్చామని చెప్తున్నారు, ఎక్కడ ఆయన ఎలా తీసుకొచ్చారు ఫస్ట్? ఇప్పుడు నేను 1978 బిఫోర్ దట్ కూడా మేము బాగానే ఉండేవాళ్ళు, అంత క్లోజ్నెస్ కాకపోయినా బాగానే ఉండేవాళ్ళు. నాకంటే వయసులో 4-5 సంవత్సరాలు పెద్ద ఉంటారు, సన్నిహితంగా ఉండేవాళ్ళు, బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి భోజనాలకు వెళ్తుండేవాళ్ళు, మా దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 1981 సంవత్సరంలో అంజయ్ గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టినప్పుడు నేను ఈయన సౌత్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చి సంతమాగలూరు సౌత్ ప్రెసిడెంట్గా నేను నామినేషన్ వేయించి సాయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా దానికి ఎలివేషన్ వచ్చింది. తర్వాత కలిసి ఉన్నాం. ఆ తర్వాత 83కి వచ్చేటప్పటికి తెలుగుదేశం వచ్చింది. దాంట్లో మేము అప్పటికీ సన్నిహితంగానే ఉన్నాం. ఆయన ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేసింది, నువ్వు ఆ ప్రాంతానికి మటుకు రావద్దు మనకి, తనకు ఒకే పార్టీలో ఉన్నా కూడా కాదు, ఒకే పార్టీ కాదు. మేము అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నాం, అతను తెలియజేసిన తర్వాత అవును తర్వాత ఆయన 83 వచ్చిందో 82 ఎండింగ్లో కదా, ఆ తర్వాత తర్వాత దాంట్లో చెప్పేళ్ళాడు చెప్పేళ్ళాడు వేరుగానే డిస్కషన్ జరిగింది, చెప్పేళ్ళాడు ఆయన టీడీపీ మీరు కాంగ్రెస్ ఇదే దాన్ని. అంతేగాని మేమే ఆ భేదాలు కూడా ఎందుకు ఉంటలేదు, ఇప్పుడు అందరూ వచ్చి పడి దీంట్లో ఉంటే ఇప్పుడు అందరం ఒక చోట ఉంటుందా? అదే పరిస్థితి అనుకోండి సార్. ఆ తర్వాత ఎలా గొడవలు వచ్చినాయి అంత మీరు మీరు తీసుకొచ్చి ఆ తర్వాత వచ్చేటప్పటికి తర్వాత అతను చైర్మన్ చేసాం సార్, జిల్లా చైర్మన్ చేసాం. ఓకే టీడీపీ వచ్చేటప్పటికి అప్పుడు నేను నన్ను పెడితల్ రంగారెడ్డిని దివికొండ చౌదరి వాళ్ళు పెద్దవాళ్ళు మా ముగ్గురిని సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే కేవలం ఇద్దరికి సపోర్ట్ చేసినందువల్ల. నా దగ్గర 3 ఓట్లు, పిడత రంగారెడ్డి గారి దగ్గర 3 ఓట్లు, పండ చౌదరి గారి దగ్గర 1. మేము వీళ్ళకి చేసాము, హనుమంతరావుని గెలిపించామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆయన కోసం మీరు పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయిపోయాయి? అయిపోయాం. అయిపోయినా మేమేమి దాన్ని రిప్లై ఏదో షోకాజ్ ఇచ్చారు, మేము రిప్లై కూడా ఇవ్వలేదు. ఓకే అందువల్ల ఇంకా దాని గురించి తర్వాత ఎలా ఎందుకు మీకు ఇప్పుడు చూస్తే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 30 ఇయర్స్ నుంచి కూడా ఎందుకు గ్యాప్ వచ్చింది? అంత దగ్గర ఉన్నవాళ్ళు ఒకే కంచం ఒకే మంచం ఉన్నవాళ్ళు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్తున్నారు. ఒకే కంచం మంచం కాదు కానీ ఒకే చోట ఉన్నాడు, అంత అంత ఇదిగా ఉన్నవాళ్ళు మధ్య ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అది స్థానిక పరిస్థితులు కొంత ఆజ్యం పోసింది. అప్పుడు ఉన్నటువంటి మన వెంకటేశ్వర పేరు చెప్పక తప్ప తెలుసు, వాళ్ళు దాచిపెట్టుకొని మేము చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం వచ్చింది కాబట్టి చెప్పాలి, నాకేం వాళ్ళందరి పేర్లు తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు తెలియాలంటే బాగానే ఉంటాము, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళిద్దరికీ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ దగ్గర వాళ్ళిద్దరు తగాదు వచ్చింది. ఓకే తగాదు వచ్చిన తర్వాత ఇతన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఆయన మూవ్ చేశాడు జిల్లా పరిషత్ చైర్మన్గా దించేయడానికి. దగ్గుబడి వెంకటేశ్వర గారు చేసినప్పుడు ఆయన సంతకాలు పెట్టించాడు, నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంతకాలు కూడా పెట్టిస్తే ఇంకో 2 ఏమన్నా కొరవడ్డి వాళ్ళు ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇది 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 వాస్తవం అది. ఎందుకంటే హనుమంతరావు గారు నేను ఇద్దరు మాట్లాడుకున్న విషయం కూడా ఇది అందరికి తెలుసు, అతనితోటి ఉన్నటువంటి సమకాలికులకు కూడా తెలుసు ఆ విషయం.
చేసేటప్పుడు ఏమన్నా అంటే నేను మాటల్లో ఉన్నాను, ఇప్పుడు నేను రిజైన్ చేస్తానండి అని అన్నాడు. నా దగ్గరికి వచ్చి చెప్పాడు. చెబితే ఎందుకు రిజైన్ చేయటం అంటే నాకు ఎడ తిరిగి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాడు ఇతను. ఆడెవిడో దించేసే బదులు నేనంతా నేను వెళ్తే నాకు ప్రజల్లో గౌరవాన్ని ఉంటుందని చెప్పని స్పష్టంగా చెప్పాడు సార్. ఇది మా టూరు గెస్ట్ హౌస్లో జరిగిన విషయం. ఇంకా వేరే వాడు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడితే నేను ఎక్కడ ఉన్నాను అని కథలు చెప్పొచ్చు, కానీ ఇది వాస్తవం. అలా వాస్తవం ఆయన రాజీనామా చేస్తా ఉన్నాడు, చేస్తానన్నాడు. నేను వద్దని చెప్పా సార్. వద్దు, మేమందరం మళ్ళీ వస్తాం కదా ఎమ్మెల్యేస్. అప్పుడు నన్ను మాట్లాడు బొమ్మ ఈ కంట్రెస్ట్ చేయమని సార్. నేను కూడా వస్తాను కాబట్టి అందరం కలిసి పని చేసుకోవచ్చు సార్. నీకు నీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అని చెప్పని చెప్పాం. చెప్తే నీకే నీకు ఒక అల్లుడు ఉన్నాడు, ఇతనేమో నా మీద కక్ష పెట్టాడు. మీ అల్లుడు చంద్రబాబు ఎవడో కల్లే అతను నా మీద కక్ష కట్టి ఈ విధంగా చేశాడు. దాని బదులు నేను గౌరవంగా తలుచుకున్నాను. అట్లయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి, నాకు సపోర్ట్ చేయని చెప్పని అడిగాను. అడిగితే నేనే చేద్దామనుకుంటానండి ఇండిపెండెంట్గా అన్నాడు. సరే నీ ఇష్టం అది, నేను నీకు 3 సార్లు సాయం చేశా, నీకు సాయం చేశాననే గుర్తింపు ఉంటే ఓకే ఓకే, నాకు హెల్ప్ చేయి. 85 అందరం కలిసి సార్, అందరం కలిసి పని చేసుకున్నాం సార్. లేదు అంటావా నువ్వు చేస్తాంటే నీ ఇష్టం, అది లెఫ్ట్ యూ అని చెప్పాం. 85లో ఎలక్షన్కి అప్పుడు ఏం చేశాడంటే అతను చేస్తానని చెప్పి చివరిలో కొన్ని పొరపాట్లు చేశారు. అంటే మీరు చంద్రబాబుకు దగ్గరగా ఉంటారు కాబట్టి మీ మీద కక్ష దగ్గుపడండి. అది నేను మరి ఎందుకు వాళ్ళు వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళిద్దరు చూసుకోవాలి కానీ నా మీద ఎందుకు? నేను నేను ఆయనతో చెప్పాను. ప్రధానమైన మద్దతుదారుడు కదా చంద్రబాబు. నేను నేను స్పష్టంగా చెప్పాను అతనికి. ఇవే వాళ్ళ నాన్న నా చాలా సన్నిహితుడు చంద్రబాబు గారు. అబ్బాయి నువ్వు ఎట్టగొట్ట వాళ్ళని సర్దుబాటు చేయవాళ్ళు అని చెప్పాను. అంటే నేను ట్రై చేశాను నవీన్ నగర్ అయినా చంద్రబాబుకి దగ్గుపాటికి మధ్య సర్దుబాటుకి ప్రయత్నం చేశా. ఇతను వెంకటేశ్వరరావు సహకరించలేదు, దాంట్లో వస్తున్నానని చెప్పని సహకరించలేదు. తర్వాత 2వసారి ఇది జరిగింది. ఇక నేను వదిలేశాను, ఇది అతను ఫెయిల్గా లేడని చెప్పని వదిలేశాను. ఇక సరే అక్కడ కుటుంబ రాజకీయాలు వాళ్ళు ఏదో జరిగిపోతామని నేను దాన్ని అప్రస్తం. నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కావడం కాదు, చాలా విషయాలు తెలిసినా కూడా నేను మాట్లాడకూడదు. ఆ తర్వాత విభేదాలు కాస్త తారాస్థాయికి వచ్చినాయి. అనేక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు చేసి అనేక రకాలు ఇది చేసినా కూడా నేను కాస్త గట్టిగా ఎదురు తిరిగాను. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేసాం. కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళాం. అంటే ఇది ఈయన ఈయన మీతో విభేదించారు దగ్గుపాటి వల్ల మీకు వచ్చింది సార్. హాఫ్ ది రికార్డ్ చెప్పాలంటే మీకు ఇప్పుడు తర్వాత చెప్తాను. చెప్పండి. ఇప్పుడు జనానికి అందరికీ ఏంటంటే నిన్నటి వరకు బలరాం వేరు, గొడ్డుపాటి రవి వేరు, మీరు 2 పార్టీలో ఉండేవాళ్ళు. కిడ్డు నాకు అది తెలియదు, మా కళ్ళ ముందు పుట్టినోళ్ళు పరిచేద్దులు, మీరు మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకే కూటికి చేరారు కాబట్టి మళ్ళీ ఎందుకు ఈ 2 కుటుంబాల మధ్య కుటుంబాలు అనబాపండి. మీరు ఎవడు కుటుంబం రాజకీయంలో లేదు, మేము వచ్చినాక మీరు అంగీకరించట్లేదు అంశాలనే విషయాన్ని. మా వెనకేవుడు లేడు. కరణవంశానికి రాజకీయ చరిత్ర లేదు, గొట్టిపాటు లేదు, ఎవరికి లేదు. వ్యక్తులుగా మాత్రం వ్యక్తులుగా మా మేము కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి పంచుంటదని మీ కార్యకర్తలందరూ అలాగా పంచి అంటే దానికి ఎదుటోళ్ళు చెంప మీద వాయిస్తే మేము 2 కొట్టమని మేము అంత గాంధీ మహత్వంలో నేనేం చూడట్లేదు. అది మేము సర్టిఫికేట్ ఇచ్చుకోవట్లా. అంటే మాటూరులో బిగినైన ఈ రాజకీయ విభేదాలు, చిన్న విభేదాలు మీరు చెప్పినట్టుగా అవి అక్కడ దాకా కడప నుంచి మనుషులను తీసుకు వాళ్ళకి ఎందుకంటే కారణం ఏంటంటే మీకు అది తెలియకపోవచ్చు చాలా మందికి. ఈ గొట్టిపోయి రవికుమార్ నాన్న తండ్రి కేవీపీ రామచంద్రరావు, కేవీపీ రామచంద్రరావు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళు క్లాస్మేట్స్ సార్ బెల్గాంలో. ఓకే, ఇప్పటికే ఆ సంబంధాలు అట్నే ఉన్నాయి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ అటు, ఆ సంబంధాలు అట్నే ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అంటే మీరు అప్పుడు రాజకీయంగా ఎదుగుతున్న దశలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎలిమినేషన్ మీరు చెప్పట్లేదు. నేను చేస్తే దాన్ని తవ్వుకోవటం ఎందుకని, అదే అంతేగాని దాన్ని ఏదో రాజకీయంగా మిమ్మల్ని అడ్డుదొలిగే ప్రయత్నాలు జరిగినాయి అప్పట్లోనే.
తెలియని ఏమి కుదరలేదు. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హనుమంతరావు మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్సీడ్ అయిపోయాడు. మళ్ళీ ఆయన మొదట్లో ఇద్దరు ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళ నుంచి తగాదలేం వాళ్ళయ్యి నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి మళ్ళీ నా మీద ఇచ్చేసారు. అప్పుడు విభేదాలు చాలా స్థాయికి పోయినాయి. అంటే చాలా కేసులు మీ మీద వచ్చినాయి, వాళ్ళ వైపు నుంచి మీ మీద ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఉన్నాయి. అదే వాళ్ళ మీద కానీ మీద కానీ వాళ్ళ మీద కానీ ఇద్దరి మీద ఉన్నాయి. రెండు పార్టీలు రెండు గ్రూపుల మీద కేసులు ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ ఓకే. మా సైడ్ నుంచి మాకు అన్ని పోయి ఇంకేదైనా ఈ చిన్న చిన్న మనం ధర్నాలు చేసామను సార్. ఓకే, హత్య రాజకీయాలకు వచ్చేటప్పటికీ ఈ పరస్పరంగా చేసుకొని మీ అభివృద్ధి యాంగిల్ అనేది మీ అనుభవాన్ని అనేది అది ఓవర్లో కమ్ చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళ దురుద్దేశాలు ఏమున్నా నేను ఏంటంటే కలిసిపోయినప్పుడు మంచిగానే కలిసిపోతాం. దానికి ఉదాహరణ నర్సయ్య, గొట్టిపాటి నర్సయ్య, ఎవరు హనుమంతరావు కొడుకే. మాకు విభేదాలు అప్పుడు ముందు వచ్చినా కూడా కలిసిపోయాయి. అవన్నీ కూడా వచ్చినా కూడా మేము కలిసి హార్ట్ఫుల్గా పోయాం. ఓకే, దాంట్లో మామూలు కామెంట్ చేయడానికి నార్మల్గానే ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ అవి జరిగిన ఇది జరిగి ఎప్పుడు అనుకోని కూడా అనుకోలేదు. ఓకే, వాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ. తర్వాత వచ్చేటప్పటికి విభేదాలు అంటే నర్సయ్యని సపోర్ట్ చేశాం కాబట్టి మా మీద ఇది. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టుగా రవి వచ్చి టీడీపీలో చేరిపోయారు అద్దంకి. ఓకే, మీరు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు, ఆయనతో సమకాలికుడు, సీనియర్ మోస్ట్ నాయకుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అలా చేసి ఉంటారు? ఎందుకంటే నాకు అర్థమైంది, మొన్న రాజ్యసభ ఎలక్షన్కి ఓట్లు ఉపయోగపడతాయి అనేది ఒక ప్రధాన ఉద్దేశం. నాలుగో సీటు మనకు వస్తుంది అనేది మీ వాళ్ళే కొంతమంది ప్రయత్నాలు చేశారు. సరే, వాళ్ళ లోపాలు వాళ్ళ లోన ఉద్దేశాలు ఏమున్నా సరే ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది వచ్చేసారు. దాదాపు 9 మంది ఏమో అప్పటికి 17 మంది వచ్చారు. తర్వాత ఒక ఇద్దరు వచ్చారు. వీళ్ళ మా లెక్క ప్రకారం ఏంటంటే ఇంకొక 8 మంది వస్తే విజయసాయి రెడ్డి గెలవడు. ఓకే, టార్గెట్ అది. ఓకే, ముందు ఇంకొక ఆరోపణ చేశారు, ఒకటేమో విజయసాయి రెడ్డిని ఓడించడానికి రాశాబని. ఆరోపణలేనే కాదు కానీ ఇవన్నీ వాస్తవాలు. ఆరోపణ ఏం చేయలేదే, రవి మీద ఆరోపణ చేశారు. రవి మాకు ఉన్న ఉద్దేశం చెప్పాం. రవి చేరడానికి కారణం కాదు, రవి చేరడానికి ఇంకో కారణం కూడా ఉందని మీరు చెప్పారు. దోచుకున్నవి దాచుకోవాలి, అవన్నీ పాతగా అందరికి తెలిసిన విషయాలు. మళ్ళీ అడగాల్సిన పని లేదు, అది వాళ్ళని అడగండి, వాళ్ళే చెబుతారు. అంటే అలాంటి దోచుకున్న వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో దాచుకోవాల్సిన అవసరం లేదు కదా. కొన్ని మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. భవిష్యత్తు రాజకీయాలు ఏమి సార్? వైసీపీకి వెళ్తారా? ఎవరు? కర్ణం బలరామకృష్ణ. కర్ణం బలరామ అనేవాడు అది సామాన్యుడు ఏం కాదు. వరకు డోంట్ అండర్ ఎస్టిమేట్. రాజకీయ శేష జీవితం అంతా టీడీపీలోనే ఉంటుంది. దాన్ని అది సిల్లీ క్వశ్చన్ అని అడిగితే, అంటే గతంలో కూడా మీరు కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఇలా వచ్చి మా పరిస్థితులను బట్టి అప్పుడు ఇదైంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. అంటే మీకున్న శక్తి సామర్థ్యాలను వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరినప్పుడు ఏమైనా పునరాలోచన చేసే అవకాశం? అవన్నీ ఇప్పుడు అన్నీ ఊహాజనితమైన పాయింట్లు, అవన్నీ అనవసరం. మీ టీవీలు దాన్ని ఇది పెట్టుకోవడానికి ఏదో మామూలుగా ఏదో క్వశ్చన్ మార్క్లు వేసుకోవడానికి పనికి వచ్చేదే. కానీ అలాగే పార్టీకి చూస్తే మీరు కర్ణం బలరామ్ అనే ఒక పేరు ఒక వైబ్రేషన్తో ఉంటుంది. ఒకప్పుడు యూత్ అంతా కూడా యూత్ కాదు బలరామ్ ఉన్న యూత్ కంటే మన ఇద్దరం పరిగెత్తాం పా. ఇప్పుడు ఎవడు ముందు పరిగెత్తాడో చూద్దాం. మీకంటే ఎనర్జెటిక్గా ఉన్న బలరామ్ బలరామ్ అని అనేవాళ్ళు. ఇప్పుడు అంటారు 99 తర్వాత మీకు ఆత్మీయులైన వాళ్ళే మీకు దూరం అయ్యారనే ఒక ఆరోపణ ఉంది సార్. 99 మీరు ఎంపీ అయిన తర్వాత మీకు ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు కొంతమంది దూరం అయ్యారు అనే ఒక అవన్నీ భాష. వాడు ఎవడని కొంతమంది స్వార్థ పనులు ఎవడుకున్న ఆలోచన నాకు తెలిసి ఎవడు లేడు సార్. ఈ మధ్య ఈ జరిగిన గొట్టిపాటి రవి అద్దంకి ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి ప్రధానంగా అనుకునేదంటే కర్ణం బలరాము అవుట్డేటెడు, కర్ణం వెంకటేషు ఆవేశపరుడు, అందుకోసమే ఏం తెచ్చిపెట్టుకున్నారు అనేదానికి మీరు ఏం చెప్తారు? అది ఫూలిష్నెస్. ఎవడన్నా అనుకుంటే తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాల్సింది తప్ప, వీళ్ళకంటే సోఫిస్టికేటెడ్ కర్ణం వెంకటేష్. అది అర్థం, అది ఇది చేసుకోండి. అంటే ఆయన ఆయన్ని చూసిన తర్వాత ఒకటి అది పొరపాటు.
రెండోది ఏంటంటే నీ వయసులో రీచార్జ్ చేయడం చూస్తే మా వాళ్ళు చాలామంది వయసులో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు సమకాలికలు ఉన్నారు దాంట్లో. ఓకే, అది అది అసలు ఇమ్మెటీరియల్. అంటే 2 ఇయర్స్ వెంకటేష్ని పరిశీలించినాకనే చంద్రబాబు నాయుడు మనం ఇక అద్దంకిలో కానీ మార్టూలో కానీ కార్యకర్తలను కాపాడుకోవాలని అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరు కాపాడుతాడు? మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలి. పార్టీ వచ్చి వైకాపా వాళ్ళు వచ్చి మా కార్యకర్తలు కాపాడుతారు. ఎంత తెలివి తక్కువ ఆలోచనలో ఎవడైనా చేసినా ఇప్పుడు వైకాపా కాదు ఆయన టీడీపీ కాదు సార్. ఎవరు రవి వచ్చి వాళ్ళ యాక్సెప్టెన్స్ పబ్లిక్తో వీళ్ళు కలిసిపోవాలా? కలిసిపోవాలా? ఎవరు కలుపుకొని వెళ్ళాలి? కలుపుకొని వెళ్తే మేము కోఆపరేట్ చేస్తాం. అంతేగాని నేను వచ్చాను నా ఆయనకి జనం రాలేదంటే దానికి ఎవడు బాధ్యుడు? మీరు మీటింగ్ పెట్టే సీఎం మీటింగ్కి ఒక టీడీపీ వాళ్ళు మా వాళ్ళే వచ్చారు. ఇంకా వాళ్ళ ఎక్సర్సైజ్ చేయాలి అది. ఓకే, నేను అందుకనే చెప్పాను. ఎక్సర్సైజ్లో ఎప్పుడు ఏంటంటే ఒక ఇబ్బందులు ఉన్న కాన్స్టిట్యూన్సీస్లో అందరిని కూర్చోబెట్టి ఎక్సర్సైజ్ చేసి అంటే అలాంటిది ఏం జరగకుండానే జరిగిపోయింది. నేను అందుకనే ప్రొసీజర్లో ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పాను ఇందాక. ఓకే, ఆ వాళ్ళు చాలు మీకు ఇబ్బందికరమైన అంశాలని మీరు బలవంతంగా దిగమింగుకొని పార్టీలో కార్యకర్తల కోసం కొనసాగుతున్నారు అనుకోవచ్చా? అవును, ఉంటాయి కొన్ని. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా తీసుకున్నప్పుడు తప్పదు. అట్లనే మా వాళ్ళు కూడా కొంతమందికి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు. ఓకే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్న దీన్ని బట్టి పార్టీకి అనేది ఒక ట్రైల్ వేస్తానన్నాడు. అంతకుముందు ట్రైలు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు దాన్ని ఎంతవరకు అది పార్టీకి ఉపయోగం జరుగుతుందని చూడాలి. బియ్యం రీసైకిల్ చేపిస్తా ఉన్నారు. అసలు మాకు అసలు అవసరం లేదు, కర్మ పట్టలేదు. వాళ్ళు ఆ దొంగలు ఎవరు ఉన్నాళ్ళు ఎవరు ఉన్నారు మీకు తెలుసు. మీకు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని మీకు అప్పుడు ప్రచారం జరిగింది? ప్రచారం ఏం జరగలేదు, సరైన ముఖ్యమంత్రి చెప్పాడు. నాకు మీకు హామీ ఇచ్చారు? నాకు నా దాని గురించి నేను అడగలేదు. అడగలేదు కానీ ఆయనే నాకు చెప్పాడు. వచ్చే అది అందరికీ తెలుసు. వచ్చే అవకాశం దాని గురించి అనవసరం అప్పుడు పదవుల గురించి అప్పుడు అంటే మీకు సీనియార్టీ సీనియార్టీ దృష్ట్యా అందరికీ ఇచ్చినట్టు గౌరవం ఇవ్వాలంటే మీకు ఆ పదవి నేను ముందే చెప్పా పదవులతోటి గౌరవం రాదయా. నాకు వ్యక్తి నాకు వ్యక్తిత్వం ఉంది, వ్యక్తులను బట్టి ఉంటుంది. కానీ ఇదేదో డ్యాన్స్ మాస్టర్లను ఈయన పెట్టుకొని టెంపరీ దీనికోసం చూసేవాళ్ళు కాదు. నా నేచర్ ముఖ్యమంత్రి స్పష్టంగా తెలుసు. మేమేమి అంత ఇది కావాల్సిన పని లేదు. నేనేమి ఆర్టిఫిషియల్గా నేను ఉండను, నాకు అవకాశం అవసరం కూడా లేదు. మొన్న ఎలక్షన్లో మీరు పోటీ చేయలేదు, బాబుకు అవకాశం ఇచ్చారు. ఇక రిటైర్డ్ అయిపోయినట్టేనా కర్ణం బలరాం అని కాదు సార్, చంద్రబాబు నాయుడు గారే మేమిద్దరం మాట్లాడుకొని చేసినటువంటి విషయం. ఆయన ఏం చెప్పాడంటే సరే యూత్ జనరేషను సరే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, నువ్వు ఖాళీగా ఉంటే 4 చోట్ల తిరిగి జిల్లాలో అందరినీ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టు ఓట్లు మన వ్యక్తిగతమైన పరిచయాలు కానివ్వండి లేకపోతే పార్టీకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. యంగ్ బ్లడ్ ఎక్కించే క్రమంలో యంగ్ బ్లడ్ ఎక్కించే క్రమం కాదు, సర్వీస్ తజ్మా కాన్స్టిట్యూన్సీలో వాడుకోవటానికి. ఓకే, మీది పార్టీ ఇదిగా? ఓకే, నేను పార్టీ ప్రెసిడెంట్ చేశాను, 2 సార్లు పార్టీని మోశాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా మీరే పార్టీ ప్రెసిడెంట్గా? అవును. అంటే భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? అవన్నీ ఇప్పుడు అనవసరం. దాని గురించి ప్రత్యక్ష ఎన్నికల ఇండైరెక్ట్ ఎలక్షన్లా ఏదనేది అది కాలం నిర్ణయం చేస్తుంది. కానీ నేను పదవుల కోసం నేను ఇది అయితే నేను 2 సంవత్సరాలు నాడేది తెచ్చుకోపోయాను పదవి పార్టీ అధికారంలో రాగానే నేను చేయించగా. కానీ ఇప్పుడు ఏంటంటే 10 మంది బాగుండాలని నేను అనుకుంటా. కానీ మన గవర్నమెంట్ వస్తే చాలు, అది నా కాన్సెప్ట్. గవర్నమెంట్ వచ్చింది కానీ మీకు ఆ సంతోషం? నాకే ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ ఎప్పుడైనా? ఇప్పటివరకు హ్యాపీ. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటివరకు హ్యాపీ. అద్దంకి నియోజకవర్గంలోకి రవి వచ్చినా రాజు వచ్చినా కూడా బలరాముదే అని అని నేను వాటి కోసం ఇది నేను నేను చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయి. చాలా లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసాం రిపేర్స్కి, అదేవిధంగా అన్న సాగర్ కెనాల్స్ మీద ఇంప్రూవ్మెంట్కి టైలెండ్ దీనికి బోల్డన్ని దాదాపు 100 కోట్లు దాని మీద ఫండ్స్ తీసుకొచ్చాము. ఓకే, లిఫ్ట్ ఇరిగేషన్స్కి రిపేర్స్కి 30 కోట్లు తీసుకొచ్చాను. ఇది కర్ణం బలరామకృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. పార్టీలు మారిన వాళ్ళతోటి తనకు సంబంధం లేదు, అలాగే పదవులు వస్తాయా రావాలన్న విషయం కూడా నాకు అప్రస్తుతము. ఎప్పుడు నేను పదవుల కోసం ఎదురు చూడలేదు, నా మీద ఆరోపణలు వచ్చినవి అవన్నీ కూడా నాన్సెన్స్ అని కొట్టిపారేస్తా ఉన్నారు.
ఎప్పుడు కూడా ఈ హత్యా రాజకీయాలు అనేవి తను ప్రోత్సహించలేదు. తను కూడా దాంట్లో బాధితుడిని మాత్రమే, తన మీద కూడా అసాసినేషన్ అంటే తనను శాశ్వతంగా తుదముట్టించే కార్యక్రమాలు కూడా జరిగినా కూడా ప్రజల కోసం ఉన్నాను, ముందు తన గ్రామము తర్వాత తన నియోజకవర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాననేది కర్నూలు బాలకృష్ణమూర్తి గారు చెప్తా ఉన్నారు.